మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా బాలప్ప గారు, రైతులు మీరు బాగుండాలంటే టమోటా ఏప్రిల్ 1-10 నాటండి. రాజానాయుడు గారు అడదాదని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ప్లాంటేషన్ వద్ద 1-10 లోపు చేసుకుంటే మంచిది, రేట్లు వస్తాయని. ఇక నాగరాజు గారు, టీడీపీ సారి ఈయన టికెట్ల గురించి కామెంట్ పెట్టారు, అటువంటి కామెంట్ నేను చదవదలుచుకోలేదు. వెరీసారి, కలకడలో నాకు పట్టీ తక్కువ కొట్టి ఇచ్చారు బ్రో, 400 పాడి 340 రూపాయలు. యూజర్ గారు అన్న, పట్టీ తక్కువ ఇచ్చారంటే మీరు ఆ విషయాన్ని అక్కడే మండి యజమాని అడగాల్సింది. రెండవది వచ్చి మీ టమోటాలు ఏమైనా క్వాలిటీ తక్కువ ఉందో ఏమో కనుక్కోండి, మరి అంత తక్కువ ఎవరు పట్టి వెయ్యరు. కలకడ యొక్క విషయాలు నాకైతే పెద్దగా అవ్వాలి కదా, 10 రూపాయల కోసం తెలుసు నాకు. కానీ మీరు ఆ విషయం మండి ఆయనతో మాట్లాడేవి బాగుండేది అనేది నా అభిప్రాయం. కామెంట్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. సయ్యద్ బ్రో, ఈ రేట్స్ ఎప్పటి వరకు ఉండవచ్చు బ్రో? ఇది ఈ రేట్లు మార్చి చివరి వరకు ఉండవచ్చు అండి. శ్రీనివాసులు గారు రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇండియన్ చికెన్ గారు, నీకు ఎన్టీఆర్ మీద అంటే అంత గౌరవం ఉంటే సిబిఐని ఓడించడానికి ట్రై చేయి. నీకు నిజం ఎన్టీఆర్ మీద గౌరవం ఉంటే సిబిఐ మీద వీడియో చేయి, లేకుంటే ఎన్టీఆర్ పేరు చెప్పుకోకు నీ వీడియోస్లో. ఎవరు స్వామి నువ్వు? నీకు చరిత్ర తెలుసో లేదో నాకు తెలియదు. అన్నగారు చనిపోయిన తర్వాత లక్ష్మీబాద్ గారు కోర్టుకు వెళ్ళారు, ఎన్టీఆర్ మరొక ఫోటో చంద్రబాబు నాయుడు సారథిలో పార్టీ వాడకూడదు. అప్పుడు హైకోర్టు తీర్పు వచ్చింది నందమూరి అందరం వాడని. ఆ తర్వాతనే ఆయన ఫోటో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ వాడుకుంటుంది. నాలాంటి అజ్ఞాత భక్తులు ఎందరో ఉన్నారు అన్న నందమూరికి దత్తాకరామారాయ్, వాళ్ళందరూ ఏకలవ్యుడు లాంటి వాళ్ళు. మేమైతే ఆయనకేం గురుదక్షిణ సమర్పించలేదు, కానీ ఆజన్మాంతం ఆయన అభిమానులము. సిబిఐని ఓడించు లేకపోతే ఆయన పేరు చెప్పుకుంటున్నావు. ఎన్టీఆర్ పేరు చెప్పుకునే హక్కు అధికారం ప్రతి తెలుగువాడికి ఉంది. దానివల్లే తగ్గుబాటు పొందేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ఎన్టీఆర్ వారు ఫోటో పెట్టి ఆమె వాళ్ళని ప్రచారం చేసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు తల్లి ముద్దు బిడ్డ, అందరి వాడు. ఇక మనం మరొక వీడియో పరిశీలిస్తే, చింతామణి తాలూకా ఫుల్గా నార్లు పోతున్నాయి. ధనశేఖర్ రెడ్డి గారు, దిస్ వీడియో ఇస్ నైస్. శ్వేత గారు, ఓకే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న ఫస్ట్ లైక్ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై సయేష్ అన్న. మీరు చెప్పిన రేటు ఉంది అన్న, నాకు కాయలు వస్తుంది, చాలా సంతోషం అన్న. మీకు అంతా మంచి భగవంతు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. శివ గారు, అమర్ రహి పివి నరసింహారావు గారు, జై తెలుగు తల్లి. యూజ్ గారు, థ్యాంక్ యూ అన్న. అన్న, టమోటా రేట్ దేవుడికి ఎరుక. ఫస్ట్ బోలు ఎండిపోతున్నాయి సత్యసాయి జిల్లాలో. టమోటాలు ధర దేవాదని మా దేవుడి తెలుసు, కానీ సత్యసాయి జిల్లాలో భూగర్భ జలాలు అడుగుంటున్నాయి, బోర్ల నీళ్ళు రావడం లేదని శ్రీనివాస్ గారు కామెంట్ పడడం జరిగింది. నిజమేనండి, ఈ సంవత్సరం అయితే వర్షమా పరిస్థితి ఎలాగొన్నాయి. భారీ వర్షాలు ఎక్కడ పడలేదు, అన్ని ప్రాంతాల్లో కూడా నీటి సమస్య ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం నీటి సమస్య వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రాంతాల్లో బోర్ యొక్క నీటి యొక్క ఎన్ని ఇంచులు వస్తుంది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఏదేమైనా మొత్తం మీద అయితే మాత్రం ఈసారి నీటి సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక మనం మరొకడ పరిశీలిస్తే, కలకడ 100కి 10 లెస్ ఎందుకు? ఇది ధర లేకపోతే క్రేట్లో తెలియదు. ఒక అర్ధకర కామెంట్ పెట్టడం జరిగింది. కలకడలో క్రేట్లు లెస్ చేస్తున్నారు అన్నాడు. కలకడ వ్యాపారం మండి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ క్రేట్లు అయితే లెస్ చేయరు. ఎక్కడన్నా భర్తీకి తక్కువ ఉండి క్వాలిటీ లేక ఎవరు రాకపోతే తప్పిస్తే క్రేట్లు అయితే తక్కువ జరిగి ఇక ధర తగ్గించడం అయితే ప్రతి బాటలో ఉన్నదే అది. ఐఆమ్ 27 లైక్ శ్వేత గారు, థ్యాంక్ యూ. శ్వేత గారు మరొక కనిపెట్టారు, లేవు టమోటాలు కానీ సరుకులు బయట కావాల్సినవి ఉన్నాయి. దేవునికి మొక్కండి రేట్స్ ఇలాగే 20 రోజులు వచ్చినా చాలని చెప్పండి పోయి అందరికీ. అనందరే చెప్పంటున్నారు, టమాటాతో దేశవ్యాప్తంగా నిల్చో కూడా ఉన్నాయి. మరొక 20 రోజుల పాటు ఈ విధాలు కొనసాగితే చాలని దేవుడికి ప్రార్థించమని ఆయన అన్నదాన సలహా ఇస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న మీ రాజమౌళైతే నేను హీరోగా నటిస్తా, మనం ఎప్పుడు ఫిల్మ్ తీద్దాం, నాకేమి పారిశ్రామికం వద్దన్న. సంతోషం అన్న, కానీ నేను రాజకుమౌళి లాంటి గొప్ప దర్శకుడిని కాదు. వీడియోలు ఎందుకు లేట్ అవుతున్నాయంటే ఆయనలాగా నా కూడా బద్ధకం ఎక్కువని మాత్రమే కామెంట్ పెట్టాను. రాజమౌళి ఈజ్ ద గ్రేట్ డైరెక్టర్, వి ప్రౌడ్ ఆఫ్ ఆల్ తెలుగు పీపుల్. ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇంతవరకు
ఆయన సినిమా ఎదుగు అపజయం పాల్గొన్నది. ఇంతవరకు ఫెయిల్యూర్ లేకుండా కేవీ రెడ్డి లాంటి దిగ్గజ దర్శకులు ఎంతో ఉన్నారు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. అలాంటి వాళ్ళకి అపజయాలు తప్పలేదు. ఇప్పటి వరకు అయితే స్టిల్ ఆయన స్టూడియో నెంబర్ 1 సినిమా నుంచి రక్తం రుధిరం రణం త్రిబుల సినిమా వరకు ఇప్పటివరకు ఆయనకు అపజయం మెరగలేదు. ఇలాగే అపజయం లేకుండానే ఆయన సినీ జీవితం ముగియాలని, చరిత్రలో నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిద్దాం. టమోటా ప్లాంటేషన్ హెజిరి ఎలా ఉంది రైలు కామెంట్లు వస్తుండే మీరే చూస్తున్నారు, అదే సమాచారం. హాయ్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్ యూజర్. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న, మార్చ్ రేట్స్ 250 రూపాయలు యూజర్ గారు. ఇక మీకందరికీ తెలిసిందే, దక్షిణాది నుంచి తొట్ట తొలిసారిగా ప్రధాని పదవి అధిష్టించిన మన తెలుగువాడు స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతన పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన భారతన పురస్కారం లభించడం తెలుగు వారందరికీ గర్వకారణం. రకంగా చూస్తే తెలుగు వారిని ఈయన మూడవ వ్యక్తి. తొలి వ్యక్తి స్వరేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన జన్మించింది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం తిరుత్తణిలో. తర్వాత వరహగిరి వెంకటగిరి వివి గిరి గారు మాజీ రాష్ట్రపతి. ఆయన ఒరిస్సాలో బలంపలో జన్మించారు. మూడవ వ్యక్తి థర్డ్ పర్సన్ మన పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, ఆయన నిజాం సంస్థానంలో పుట్టాడు. మనది వచ్చి ఇటు వైపు మద్రాసు రాష్ట్రం, ఆ తర్వాత నిజాం సంస్థానం హైదరాబాద్ రాష్ట్రం మన రాష్ట్రంలో కలిసింది. ఇవాళైతే ఆయన భారత పురస్కారం పడించడంతో ఆయన తెలంగాణ వాడని కొద్దిమంది, తెలంగాణ వ్యక్తిని మరికొంతమంది వార్తలు రాస్తున్నారు. ఇది చాలా తప్పు. ఆయన జన్మించింది హైదరాబాద్ సంస్థానంలో, మనది మద్రాసు రాష్ట్రం. రెండవది, ఇవాళ తెలంగాణ వ్యక్తి తెలంగాణ తెలుగుంటారు. అసలు రాష్ట్రం విడిపోకముందు పుట్టిన వాళ్ళందరం తెలుగు వాళ్ళమే, తెలుగు రాష్ట్రానికి తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్ళమే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏం సంబంధం అన్నా ఆయన ఎలా తెలంగాణ వాడితే నాకు అర్థం కావడం లేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మనది, మద్రాసు స్టేట్లో మనం ఉన్నాం. హైదరాబాద్ సంస్థానంలో ఆయన జన్మించాడు. ఆయనకు తెలంగాణ వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాధిని వ్యక్తిగా ముద్ర వేయడం అలా చూడటం చాలా దురదృష్టకర పరిణామం. రెండవది వచ్చి వెంకట నరసింహారావు రాజకీయ రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నారు. కానీ అనూహ్యంగా 1991 రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. దక్షిణాది నుంచి ప్రధాన పదవి నిర్ణయించిన తొలి తెలుగువాడు మన అధిష్టించిన వ్యక్తి మన తెలుగువాడు పాములపర్తి వెంకట నరసింహారావు. ఆయన ప్రధానమంత్రికి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక పత్రిక వచ్చిన హెడ్లైన్, హస్తినపీఠంపై తెలుగు తేజం అని. ఆనాడు అన్న నందమూతారావు ప్రతిపక్షంలో ఉన్నారు. నరసింహారావు గారు ప్రధానమంత్రి అయితే అప్పుడు రాజకీయం వేరు, అప్పటి వ్యక్తులు వేరు. ఆయన ఈర్ష్య ద్వేషం ఏమీ లేదు. తెలుగువాడు తొలిసారిగా ప్రధాని అయ్యాడని ఆయనపై పోటీ పెట్టలేదు. 500,000 భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించారు. రెండవది, చాలామంది ఆయన తెలంగాణ వాది, తెలంగాణ వ్యక్తి, రాష్ట్రాధిని వ్యక్తి అనుకుంటారు. కానీ సమైక్య రాష్ట్రం కోసం ఆయన తన పదవిని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి. జీవించినంతకాలం తెలుగు వారు కలిసి ఉండాలని ఆశించిన సమైక్యవాది పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఇవాళ ఆయన్ని తెలంగాణ వాడిగా మనం చూడటం, తెలంగాణ వాడని వాళ్ళు అనుకోవటం దురదృష్టకర పరిణామం. ఏదేమైనా పివి నరసింహారావు వారికి భారతరత్న పురస్కారం లభించడం మన తెలుగు వారందరికీ గర్వకారణం. కాకపోతే ఇందులో శోచనీయమైన విషయం ఏంటంటే ఆయన సంబంధించిన ఒక షార్ట్ వీడియో పెట్టాను. అన్నదాతలందరికీ మరొక్క మారు చేతులు జోడించి వినమ్రంగా ప్రార్థిస్తున్న దయచేసి నా షార్ట్ వీడియోలో వెళ్ళండి. భారతరత్న పివి నరసింహారావు కొన్ని వీడియో పెట్టాను. దురదృష్టం కేవలం 180 వ్యూస్లు మాత్రమే పడ్డాయి. మీకు అందరికీ మరొక్క మారు ఒక తెలుగువాడిగా సాటి తెలుగువారని మీ అందరినీ విజ్ఞప్తి చేసి దయచేసి నా షార్ట్ వీడియోలు వెళ్ళండి. ఆ వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ వీడియో పూర్తిగా చూడండి. మన తెలుగువాడికి భారత పురస్కారం వచ్చింది, నాకు చాలా బాధగా ఉంది. ఆ వీడియోని దయచేసి మీ వాట్సాప్లో స్టేటస్లో పెట్టండి, షేర్లు చేయండి, చూడండి, లైక్ చేయండి. తిత్తగా టమాటో ఛానల్ వీడియో మీరు చూడకపోయినా నాకు బాధ లేదు. ప్లీజ్ దయచేసి మన పాములపర్తి వెంకట నరసింహారావు గారి వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోను వైరల్ చేయండి. రెండవది వచ్చి అన్న నందమూరి తారామారావుకి భారత రాలేదు, చాలా ఛానల్ ఇవ్వాలి ప్రసారం చేసి ఆయన కూడా ఇస్తే బాగుండేది అంటున్నారు. ఏ కుటుంబ రాజకీయాల కోసం అన్న ఎన్టీ రామారావు గారు బలైపోయారో ఆ కుటుంబ రాజకీయాలతోనే ఆయనకు భారత పురస్కారం లభించలేదు. ఎంజీ రామచంద్ర తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన కేవలం ప్రాంతీయ పార్టీ మద్రాసు రాష్ట్రాన్ని దాటి ఏనాడు ఆయన బయటకు వచ్చినవాడు కాదు. కానీ అన్న నందమూరి తారక రామారావు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు, నేషనల్ ఫ్రంట్కు సారథ్యం వహించారు. ఆయన ఎప్పుడో భారతని ఇవ్వాల్సింది అటల్ బిహారీ వాజ్పేయి గారే ఆయన భారత ఇవ్వాలని చూశారు. కానీ దురదృష్టం,
గంపడి సంతానం అన్నది నందమూరి తారామారావు గారిది. ఆ సంతానమే కుటుంబ రాజకీయాలతో ఆయన పదవి పోయింది, పార్టీ పోయింది, భారతరత్న పురస్కారం కూడా చేజారిపోయింది. ఏదేమైనా ఆయనకు రాలేదు. నరసింహారావు గారు చనిపోయిన 19 సంవత్సరాల తరువాత భారతరత్న పురస్కారం వచ్చింది. మన తెలుగువాడి రావడం మనకందరికీ గర్వకారణం. జై హో పివి నరసింహారావు, జై తెలుగు తల్లి, జై ఎన్టీఆర్. రండి ప్లీజ్, మళ్ళీ మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నా షార్ట్ వీడియోలో వెళ్ళండి, నరసింహారావు గారి వీడియో చూడండి, మీ వాట్సాప్లో షేర్ చేయండి, లైక్లు కొట్టండి. ఆ మహనీయుడికి జయ జయ ధ్వనాలు పలకాలని ఆశిస్తూ మరొకమారు నరసింహారావు గారికి భారత పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సదా మీ క్షేమాన్ని కందించబోదీ సయ్యద్ శహతా. జై తెలుగు తల్లి, జై ఎన్టీఆర్.